పెద్ద మతల్లి దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గుండా లక్ష్మణ్ కోరుకున్నారు. ముదిరాజ్ కుల దైవం పెద్దమ్మ తల్లికి ప్రతి సంవత్సరం బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని ఆయన తెలిపారు. పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలో గురువారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. ముదిరాజ్ మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకుని పెద్దమ్మ దేవాలయం వరకు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గుండా లక్ష్మణ్ మాట్లాడుతూ ముదిరాజుల కులదైవం పెద్దమ్మ తల్లికి ప్రతి సంవత్సరం మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ రోజు రాఘవపూర్ గ్రామంలోని సుమారు 300 మంది ముదిరాజ్ కుటుంబాలు మూకుమ్మడిగా తరలివచ్చి పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం జరిగిందని అన్నారు. పెద్దమ్మ తల్లి దీవెనలతో ముదిరాజు కులస్తులతో పాటు గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నారు. పెద్దమ్మ తల్లి చల్లని చూపుతో ఆశీస్సులతో వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండి ప్రజలు సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. మేము 300 మంది కలిసి కులం కలిసి ప్రతి సంవత్సరం పెద్దమ్మ తల్లికి ఆనవాయితీగా మేము యాటలతోటి చేసుకోవడం జరుగుతుంది. పెద్దమ్మ తల్లి దయతోటి మాకు పంట ఫలము వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా వండి అదే విధంగా పెద్దమ్మ తల్లి అంటే ఊరి మొత్తానికి పెద్దమ్మ తల్లి అందరికీ పెద్దమ్మ తల్లి ఆ పెద్దమ్మ తల్లి దయవలన ఊరు బాగుండి పంటలు వండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు కుంభం రవి, కార్యదర్శి కుంభం కుమార్, డైరెక్టర్లు కలవిన సాగర్, శ్రీనివాస్, శ్రావణ్, రాజ్ కుమార్, రవి, సందీప్, కుల పెద్దలు బొజ్జ భూమయ్య, చీకటి మల్లేశం, ముత్యాల మల్లయ్య, కలవీన సతీష్ తదితరులు పాల్గొన్నారు.